పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని రెవెన్యూ భవన్ పై పోలీసులు దాడులు చేశారు. రెవెన్యూ భవన్ లో పేకాడుతున్న ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు డిప్యూటీ తహసీల్దార్ లాం విద్యాసాగర్, కామవరపు కోట తహసీల్దార్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నరసింహారాజు, మరో వ్యక్తి పేకాడుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రభుత్వ పోలీసు కక్షలో భాగంగానే ఈ దాడులు చేశారని, రెవెన్యూ సమస్యలపై చర్చిస్తున్న తమను కూడా కేసులో అరెస్ట్ చేశారని అరెస్ట్ అయిన వారు అన్నారు. తప్పు కాదమ్మా, మీరు తెల్లారైతే అమ్మ కలిసి ఉండేవారు. ఫోటోలు చూపించి క్లిప్పింగ్లు ఇచ్చి స్క్రోలింగ్లు ఇచ్చారు. అది చాలా దుర్మార్గం. పాత్రికేయుల సోదరులుగా, పోర్ట్ ఫిల్లరాజు నేషనల్గా చూస్తున్నాం. ఉద్యమాల బాటలో ఉద్యోగ సంఘాల ఉద్యోగుల ప్రయోజనం కోసం సంఘపరంగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర సాగర్గా నా సొంతం. ఇది కూడా కుట్రలో ఒక భాగం. కుట్రలో ఒక భాగం, కుట్రలో ఒక భాగం. గత 5 నెలలుగా నాకు 1 రూపాయి జీతం కానీ, కనీసం సస్పెన్షన్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసి పక్కన పారేసి, ఇదంతా ఒక కుట్రలో భాగం. ప్రజలు చాలా మేధావులు, అన్ని గమనిస్తున్నారు. ఉద్యోగులు కూడా అంతకన్నా మేధావులు, అన్ని గమనిస్తున్నారు. సమయం వస్తుంది. ఇది పక్కా కుట్ర. రెవెన్యూ భవనంలో రెవెన్యూ అసోసియేషన్ సంబంధించిన కార్యక్రమంలో మేము కూర్చొని ఉంటే బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం.